ఆకాశవాణి మా బొంతలసీమల అంగలది ఒక గొప్ప చరిత్ర నేను పుట్టక ముందు నుండే ఈ అంగులు సాగుతుండే సోమవారం ఇచ్చోడంగడి మంగళారం బొంతలంగడి బుధవారం సొనడం అంగడి గురువారం అంగడి శుక్రవారం అంగడి శనివారం గుడెత్నూరంగడి ఇక ఐతారం చుట్టి గిట్లా ఆరు రోజులు ఆరు ఊర్లల్లో అంగడి సాగుతుండే ఈ అంగట్లో దినుసులు అమ్మే వ్యాపారులు బండి మీద కూలీల నెత్తిమూతల మీద కొందరైతే గుర్రాల మీద కూడా ఈ ఊర్లన్నీ తిరుగుతుంది ఈ అంగట్ల ముందుగా చెప్పుకోవాల్సింది షాల బట్టల దుకాణాలు ముందు కాలంలో ఏ ఊర్ల బట్టల దుకాణం ఉండేది కాదు కదా అంగన్నాడు షాల బట్టల దుకాణంలోనే బట్టలు తీసుకుంటోళ్ళు వాళ్ళు కూడా ఊళ్ళకి ఎసుంంటి బట్టలు కావాలనో అలా గుర్తే ఉంటుండే అట్లాంటివి తెచ్చిస్తుంది ఇక ఆనాకాలం ఇలా వ్యాపారమంతా ఉద్దరి మీదనే నడుస్తుండే పొలాలకు దసరా దీపావళికి కొత్త బట్టలు ఉద్దరి మీదనే ఇస్తుండ్రి మళ్ళా పంటలు ఇంటికి వచ్చినాక అంటే సుగ్గి మీద వడ్డీ కలిపి వసూలు చేసుకుంటుండే అంతా నమ్మకం మీద పని నడుస్తుండే ఇక వీళ్ళు తెచ్చేటి ఏంటి రెండు మూడు తీర్ల దోతుల జోడలు నాలుగు తీర్ల కాశ చీరలు రైక కనులు కనులు అంటే జాకెట్ బట్టలు దుప్పట్లు తువ్వాళ్ళు ఇక అంగీల తాన్లు ముందు గివ్వే ఉంటుండే ఆ కాలంలో పల్లెటూర్లలో పనిచేసే పంతుల కోసం ఈ శాలలో మంచి మసరేజ్ దోతులు తెస్తుండే అప్పుడు పంతులందరూ తెల్లటి మల్లెపువ్వాసు దోతి చేతుల ఆపారం దొడుతుంది మా బొంతల పట్టెకంతా పంతులకు గిదే ఫ్యాషన్ దోతిగట్టే తీరును బట్టి కూడా ఆ మనిషి ఏ పట్టకు అని గుర్తుపట్టచ్చు సింగులు పూసిన గోసి పెడితే మనక్కడోళ్ళని రిక్క గోసి పెడితే గటికిందోళ్ళని తెలిగాడం మనుషులని గుర్తుపడుతుంది షాలూల బట్టల దుకాణాలు మా బొంతల పట్టుకు మూడు తరాలకెళ్ళి వస్తున్నారట నేనైతే మా ఊర్లో నా చిన్నప్పటి చిన్నప్పటిసంది ఒక పెద్ద ముసలాయన చూసిన మళ్ళా ఆయన కొడుకు అమ్మంగా చూసినా మళ్ళా ఆయన కొడుకు అమ్మంగా చూసిన ఇట్లా తరతరాలుగా వీళ్ళు అంగట్ల బట్టలు అమ్ముకునే శ్రీమంతులైనరు మళ్ళా మళ్ళా ఇక అదే వ్యాపారంలో మంచి అనుభవం ఉన్నది కాబట్టి పెద్ద పెద్ద ఊర్లల్లా బట్టల దుకాన్లు వేసుకున్నారు ఇక ఇప్పుడు ఆ అంగట్ల వైభవం పోయింది పబ్లిక్ కూడా అంగట్ల బట్టలు కొనుడు బంద్ చేసిన దగ్గరున్న పెద్ద ఊరుకు పోయి బట్టల దుకాణంలో బట్టలు కొనుక్కుంటున్నారు మనిషికి మనిషికి మధ్య ఒక నమ్మకానికి సాక్ష్యంగా ఆనాటి అంగట్ల వ్యాపారం నడుస్తుండే మనుషుల దగ్గర పైసలు లేకున్నా అంగడి వ్యాపారులు అలా నిభాయిస్తుండే పైసలు వచ్చేదాకా పైసలు ఉన్నప్పుడు వీళ్ళు ఆల నడుచుకుంటుండే ఈ అంగట్ల వ్యాపారం చేసే శాలలు ఎప్పుడో సోమవారం పొద్దుగాల ఇల్లుడిసి అంగడికి వస్తే ఆరు రోజులు అన్ని అంగాలు తిరుక్కొని మళ్ళీ ఏడో రోజు నాడే ఇల్లు చేరుతుంది అయితే వాళ్ళ చేతి కింద ఒక ఇద్దరు ముగ్గురు మనుషుల్ని కూడా ఉంచుకుంటుంది వాళ్ళు పొద్దుగల్లా రాత్రికి ఇలా గంట చేసి పెడుతుంది ఇక బేపారంలో కూడా కొంచెం సాయం చేస్తుంది ఏ ఊరుకు పోయితే ఆ ఊరిలో కొంచెం పరస్పరం జాగా ఉన్న ఇల్లు చూసుకొని ఇలా ఆగుతుంది బట్టల మూటలు ఘటాన్లు వాళ్ళింటనే ఉంచుకొని పంటుంది అంగడి చేసుకొని వచ్చి రాత్రికి దీపం మెలుగుల ఆ నటి లెక్కలు చూసుకుంటుంది మళ్ళా పొద్దిగలలు లేవగానే న్యారి చేసి బండి మీద బట్టల మూటలు వేసి ఇల్లు నడిచిపోతుంది ఓలన్న లగ్గం పెట్టుకున్నారంటే పిల్లా పిల్లగాడలు పోయి షాల దగ్గర కూర్చుంటుండ్రి అంగట్ల లగ్గంకు ఏమేమి బట్టలు కావాలనో ముందే చెప్పి రాపిస్తుంది వీళ్ళకు తెల్లని కూడా ఆ దుకాణం వలే రాస్తుండ్రి పిల్లా పిల్లాడికి గిసుంటి బట్టలు కావాలా పలానా ఊర్లోకి ఇట్లా ఇచ్చినామని అచ్చే అంగడి అంటే వాళ్ళు తెచ్చేస్తుంది ఇప్పుడు కరీంనగర్ జిల్లాల మగ్గాలు బాగా ఉన్న సిరిసిల్ల కోరుట్ల ఇసుంటి ఊర్లలోకి వెళ్ళి శాలలు బట్టలు తెచ్చి అమ్ముతుండ్రి ఇట్లా తరతరాలుగా అమ్ముతుండ్రి ఇప్పటిదాకా కూడా కొన్ని అంగలల్లో ఇంకా అమ్ముతున్నారు అయితే వీళ్ళ అంగడికి ఓళ్ళ ఇంట్లో అయితే దిగుతుండ్రో వాళ్ళతోటి మంచి మాట అయిపోతుండే ఎందుకంటే మూడు తరాలకెళ్ళి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే దిగుతున్నారు కదా అప్పటికి కులం ఒక్కటి కాకపోయినా ఆ ఇంట్లతోటి చుట్టం కన్నా గొప్ప సంబంధం ఏర్పడిపోతుండే కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకొని తమతో ఆయన సాయం చేసే ఇక ఓలింటన్నా లగ్గాల ముహూర్తాలు అయితే కూడా ఎంత దూరమైనా సరే కానీ పోయేస్తుంది అయితే అప్పటి వాళ్ళు గింత కష్టపడితేనే వాళ్ళ వారసులైన మనం గింత సుఖపడుతున్నాం ఈ మా సునడమంగడి యొక్క వారసత్వం అనేది మొన్న మొన్నడి దాకా కొనసాగింది ఆ నమ్మకం అనేది ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుందాం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా